ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి రెసిపీస్ అండ్ థాట్స్ హలో ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ స్నాక్స్ రెసిపీ వెజ్ పఫ్ వెజ్ పఫ్ని ఓవెన్ లేకుండానే బేకరీ స్టైల్ వెజ్ పఫ్ లాగా క్రిస్పీగా పొరలు పొరలుగా టేస్టీగా ఉండేలాగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం టేస్టీ వెజ్ పఫ్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి పిండిని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిలో నాలుగు టీ స్పూన్ల నూనెని వేయాలి ఇలా నూనె వేసిన తర్వాత ఈ నూనె మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిలో నీళ్లను కొన్ని కొన్ని వేస్తూ ఈ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపిన తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడం కోసము దీనిపైన తడిబట్ట కానీ లేదా ఇలా గిన్నెనైనా బోర్లించి ఉంచుకోవాలి ఇప్పుడు వెజ్ పఫ్లో స్టఫింగ్ కోసము స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కల్ని వేసి తగినంత ఉప్పును వేసి వీటిని బాగా కలిపి రెండు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి పైన మూత ఉంచి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారం పొడి వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న స్టఫింగ్ని పూర్తిగా చల్లరినివ్వాలి ఇప్పుడు ముందుగా తడిపి ఉంచుకున్న పిండిని తీసుకొని సమానమైన పిండి ముద్దలాగా డివైడ్ చేసుకోవాలి పిండిని ఇలా సమానంగా డివైడ్ చేసిన తర్వాత ఫ్లోర్పై కొంచెం మైదా పిండి చల్లుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని వీలైనంత పలుచని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పలుచగా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన పిండి ముద్దలన్నిటినీ కూడా ఇలా పలుచని చపాతీలాగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి అన్నిటినీ ఇలా చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చపాతి తీసుకొని దీనిపైన ఒక స్పూన్ నూనె వేసి ఈ చపాతి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా నూనెను అప్లై చేసిన తర్వాత మైదా పిండిని చల్లుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇంకొక చపాతీని వేసి దీనికి కూడా నూనెని అప్లై చేసి మైదా పిండిని చల్లుకొని తీసుకోవాలి ఇలా నాలుగు చపాతీలని ఒకదానిపైన ఒకటి నూనె వేసి మైదా పిండి చల్లి తీసుకోవాలి ఇలా నాలుగు చపాతీలని ఒకదానిపైన ఒకటి వేసి తీసుకున్న తర్వాత దీన్ని మరీ గట్టిగా కాకుండా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత నైఫ్తో చుట్టూ అంచులని సమానంగా కట్ చేయాలి అంచులని ఇలా తీసివేసిన తర్వాత దీన్ని నాలుగు సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకోవాలి ఇలా నాలుగింటిలో సమానంగా స్టఫింగ్ వేసిన తర్వాత వీటి చుట్టూ అంచులకి ఇలా తేమని అప్లై చేసుకోవాలి తేమ అప్లై చేసిన తర్వాత దీన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి అంచులను ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దీని చుట్టూ అంచులని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వెజ్ పఫ్ చూడటానికి చాలా బాగుంటాయి అన్నిటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ డీప్ డీఫ్రెక్ సరిపడా ఆయిల్ని ఉంచి ఆయిల్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇలా తక్కువ హీట్ ఉన్న ఆయిల్లో ఈ వెజ్ పఫ్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి వాటంతటా అవే పైకి తేలేంత వరకు వీటిని గిరెటతో తిప్పకూడదు చూడండి ఇవి ఇలా పైకి తేలాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో మార్చుకొని వీటిని గిరెటతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో తక్కువ హీట్ ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఈ వెజ్ పఫ్ పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తాయి ఇలా వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసివేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వెజ్ పఫ్ పైన లేయర్ పొరలు పొరలుగా క్రిస్పీగా ఉండి లోపల ఉన్న స్టఫింగ్ కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ వెజ్ పఫ్ని తయారు చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్లెకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం